ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे అందరికీ నమస్కారం. ఈరోజు మనము 2/9/2020 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, అనుకూలవంతమైన ప్రయాణము, వాహన సౌఖ్యము, విద్యాభివృద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ధనవృద్ధి, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల సమాగం, సువర్ణ లేదా వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, ఉన్నత వ్యక్తులతో పరిచయము, అనుకూలవంతమైనటువంటి ధనవృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. కళాకారులకి, క్రీడాకారులకి లాభము, కులవృత్తుల వారికి గౌరవము, చేనేత కార్మికులకి అనుకూలతలు, వైద్య సిబ్బందికి అనుకూలవంతమైన శుభయోగాలు, అంటే నర్సుల లాంటి నర్సింగ్ అంటే బాధ్యతల్ని సేవా తత్పర బాధ్యత నిర్వహించే నర్సులకి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి, ధనవృద్ధి, మత్స్య కార్మికులకి మత్స్య సంపద అనుకూలంగా ఉంటుంది, అనుకూలవంతమైన వివాహ సంబంధ నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చును, బంధువుల వల్ల అనుకూలత, ఆనందాన్ని పొందుకోవచ్చును, క్రీడాకారులకి లాభకరంగా ఉండబోతుంది, మంచి కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చును, చేతి నిండా ధనం ఉంటుంది, విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, ఏవైనా మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశము, ఇంటిలో ఒక శుభమైనటువంటి వాతావరణం, ఆనందప్రద సంపద, ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, విదేశ నిమిత్తమై ప్రయత్నాన్ని తప్పకుండా చేయవచ్చును, అనుకూలవంతమైన ఫలితాలు ఉంటున్నాయి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరము, ఆనందదాయకము, ఐశ్వర్య ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలతలు, రావలసిన ధనాన్ని రప్పించుకోవడం, మాట చాతుర్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ కలిసి వచ్చే అవకాశాలు, బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్ శాంక్షన్ అవ్వడం, వివాహాదరిచ్చే తాంబూలాదులు కానీ, గృహప్రవేశాలు లాంటివి కానీ, శంకుస్థాపన లాంటివి కానీ అనుకూలవంతంగా ఉంటున్నాయి. తప్పకుండా ఆర్థిక వృద్ధి, బంధుత్వాన్ని పెంపొందించుకునే అవకాశం, మాతృ సౌఖ్యము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ నాయకులకి అనుకూలతలు, వ్యాపార లాభము, విదేశీయానం, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసము, ఉద్యోగ ప్రాప్తి, సానుకూలవంతమైన తీర్థయాత్ర సేవన, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును, కొత్త వ్యక్తులతో పరిచయాలు, సమస్త రోగనాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, ధనవృద్ధి, కార్యసిద్ధి, మంచి పలుకుబడి పెరుగుతోంది. తప్పకుండా అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని అందుకుంటారు. విలువైనటువంటి సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వజ్రాభరణాలు కూడా పొందుకుంటారు, వస్త్ర సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, కులవృత్తుల వారికి, చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి, వ్యవసాయదారులకి, వైద్య సిబ్బందికి, అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునేటువంటి అవకాశము, న్యాయస్థాన తీర్పులు అనుకూలంగా రాబోతున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని రకాల అనుకూలతల్ని పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, కోరుకున్నటువంటి ప్రతి వస్తువుని ఈరోజు ధర్మపరమైనవి మాత్రమే అందుకునేటువంటి అదృష్ట యోగం, బంధుమిత్రులతో గొడవలన్నీ సంధిమణిపోతాయి, అనుకూలంగా మారుతాయి, సోదరుల మధ్య సఖ్యత ఉంటుంది, ఆస్తులు కలిసి వస్తాయి, పోగొట్టుకున్న ధనం ప్రాప్తిస్తుంది, రుణ విమోచనాన్ని పొందుకుంటారు, రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు, బంధువులతో ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, లేదా ఇంతకుముందు ఏదైనా వ్యాపారం ఉంటే దాన్ని వృద్ధిపరచుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఆరోగ్యము, ఐశ్వర్యము, గృహయోగము, విదేశీయానము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఆత్మీయుల కలయిక, కొత్త అంకుర సంస్థని విదేశాల్లో ఏర్పాటు చేసే అవకాశం, విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగంలో బదిలీలు, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం, సమస్త సౌఖ్యాల్ని పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనాగమం బాగా ఉంటుంది. మత్స్య కార్మికులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి ప్రయోజనవంతమైనటువంటి అభివృద్ధి, కళాకారులకి మంచి ప్రదర్శన, క్రీడాకారులకి లాభము, కులవృత్తుల వారికి గౌరవం, చేనేత కార్మికులకి అనుకూలవంతమైన సంపద, ప్రభుత్వం వారి సహకారంతో కాంట్రాక్టర్లకి లాభము, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి అనుకూలవంతమైన శుభయోగాలు, సమస్తమైనటువంటి కార్యాభివృద్ధి, అన్ని రంగాల వ్యక్తులకి అనుకూలతలు, ఈ వైద్య సంబంధ విద్యార్థులకి
వైద్య బృందానికి అనుకూలతలు వైద్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన శుభాగమం, శుభ అభినందనం, ఆనంద యోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అపవాదులు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, లంచగొండిగా పట్టుబడము, అతి ఆత్మవిశ్వాసంతో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం, ఎవడో బోడమల్లన్న సలహాలు వినడం వల్ల ఇబ్బంది, బ్రాహ్మణ దూషణ నష్టాన్ని కలిగించడం, మిత్రులతో విరోధాలు, బంధుమిత్రులతో కూడా కంటకాలు, లేనిపోని వ్యక్తులతో పరిచయాలు, అనవసరమైనటువంటి వివాదాలు, అనారోగ్య సూచనలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. బాబోయ్ ఈ రోజు మొత్తం కూడా నెగిటివ్ చెప్పేశాడ్రా అని అనుకోకండి. నష్టకరంగా ఎక్కువ కనబడుతుంది, కష్టకాలంగా చెప్పబడుతుంది. చేతిలో ధనం ఉంటే పెద్దవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. 10 రూపాయలు మాత్రమే దగ్గర పెట్టుకోండి, అది కూడా ప్రాణావసరానికి పనికొస్తుంది తప్ప పెద్దగా డబ్బులు దగ్గర పెట్టుకోవద్దు. అవతల వాడు ఎవరైనా విపరీతమైనటువంటి ప్రమాదంలో ఉన్నా అని చెప్పినా డబ్బులు ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మీ స్నేహితుల వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం కాలం చేసి ఉంటారు అనుకుందాం. ఆ స్నేహితుడు ఆదరాబాదరగా ఫోన్ చేసి మా అమ్మకి సీరియస్గా ఉందని చెప్పేసి మిమ్మల్ని ఆ క్షణంలో మోసం చేసే అవకాశం. సరే, తర్వాత సాయంకాలం తర్వాత తెలిసిపోతుంది మీకు వాళ్ళమ్మ చనిపోయారు కదా, ఎప్పుడు వాళ్ళ నాన్నగారు కాలం చేశారు కదా తెలిసిపోతుంది. అయినా ఆ క్షణంలో మీరు మోసపోయే అవకాశం, తర్వాత తెలిసిన వివాదము. కాబట్టి డబ్బులు దగ్గర పెట్టుకోకండి. ఉన్న ఫలంగా వాడికి ఎవరు సహాయం చేస్తారు? 10,000, 25,000. అసలే కరోనా సమస్యలో ఇబ్బందికరమైన వాతావరణం, నగదు కానీ ఇతరత్ర ధనంగా దగ్గర లేకుండా చాలా జాగ్రత్త కాపాడుకోవాల్సిందే. ఈ సంవత్సరం శార్వరినామ సంవత్సరం, మొత్తం కూడా ఆర్థికపరమైనటువంటి చికాకు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ప్రేయసి ప్రియులు తొందరపడతాం, జుగుప్సాగా పనులు చేయడం, అనైతికంగా ప్రవర్తించడం, ఆ వీడియోలన్నీ కూడా బయటికి రావడం, దానివల్ల కుటుంబ బరువు భంగం, ప్రభుత్వ అధికారులు లంచగొండలకు పట్టుబడడం, అనేక రకాల ఇబ్బందులు, చికాకు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, పనికిరాని తలదూర్చడం, వ్యాపార సినిమా వ్యాపారం కానీ ఇతరత్ర వ్యాపారాలు కానీ నష్టాన్ని పలుకుతున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టొద్దు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం వారు ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే ఇతరుల మీద ఆధారపడి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకండి. పరీక్షలు నిర్వహిస్తే, మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రభుత్వం వారు పరీక్షలు దయదలిచి నిర్వహిస్తే మాత్రమే, అటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసం చేసే అవకాశం, వివాదాస్పదమైనటువంటి వివాహ సంబంధాలను కూడా చికాకు కలిగిస్తాయి. ఎటువంటి సంబంధాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు, రోగం తిరగబడేటువంటి అవకాశం, లేనిపోని వ్యక్తులతో సమావేశాలు నష్టాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తలు పాటించండి. ధన విషయంలో అప్రమత్తంగా ఉండి, రుణాలు చేయకపోవడం మంచిది. మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు. తప్పనిసరిగా మీరు బుధుడికి, కేతువుకి అష్టోత్తరనామ పారాయణం, బుధుడికి అంటే గణపతికి ఎక్కడైనా సరే అభిషేకం చేయించండి, లేదా గణపతి అష్టోత్తరాన్ని చదవండి. వీలైతే బుధగ్రహ జపము చేయించడం ఉత్తమం. బ్రాహ్మణులకి పెసర్లు దానంగా ఇవ్వండి. ఆకుపచ్చని చిలికాకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. భగవద్ధ్యానం, మౌనం, తొందరపాడుతనాన్ని కంట్రోల్ చేసుకుంటే అన్ని రకాల శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి రోజు ఉదయం 9:34 నుంచి 11:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధుమిత్రులతో అనుకూలతలు, శుభవార్తలు వినడము, మాతృసౌఖ్యము, పితృసంబంధ వర్గాల నుంచి శుభవార్త, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడము, పంపకాల్లో అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, కులవృత్తుల వారికి గౌరవము, చేనేత కార్మికులకి లాభము, గృహ నిర్మాణ కాంట్రాక్టులకి కొత్త కాంట్రాక్టులు, కళాకారులకి మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే సదవకాశం. విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఉండబోతుందన్న వార్తలో తెలుస్తుంది. దానికి తగినటువంటి సమీకరణాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాబోయేటువంటి 2 నెలల్లో వారికి శుభమైనటువంటి కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి వార్తలు తెలుస్తాయి. వివాహాది నిశ్చయ తాంబూలాలు, చర్చలు సఫలమంతం అవుతాయి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. పిల్లల విషయంలో అభివృద్ధి బాగా ఉంటుంది. అనుకూలమైన వార్తలు వింటారు. ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రయోజనము, ఆనందాన్ని పొందుకోవడం. విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం. ప్రతి పనిలో ఆదరణ, అందరినీ ఆదరించేటువంటి అవకాశం. ప్రతి విషయంలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా ప్రపంచంలో లాభాన్ని పొందుకోవడం. మంచి సౌకర్యవంతమైన గృహాన్ని నిర్మించేటువంటి అవకాశాలు, ఇంటిని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు,
వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేస్తారు. సమస్త రుణ పీడా పరిహారం శత్రునాశనం జరుగుతుంది. చాలా మంచి పరిణామాలు, ఆనందాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది వీరికి. 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి. వీరికున్న ధైర్యం ఈరోజు సమస్త కార్యజయాన్ని పొందుకుంటారు. పట్టుదల ఎక్కువ, మొండితలంతో కానీ పట్టుదలతో కానీ ధర్మాచరణ కోసం కానీ తప్పకుండా వీరి పనులలో విజయాన్ని సాధించే వరకు పోరాడతారు. ఈరోజు తప్పకుండా వీరు విజయం సాధించడం తథ్యం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ధనవృద్ధి, కార్యసిద్ధి, మాట పలుకుడు పెరగడం, రాజకీయ రంగ ఎదుగుదల, మంత్రి పదవి లభించే అవకాశము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ ప్రయత్నము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము, అనుకూలమైన ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మారడం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవడం, మాట పలుకుడు బ్రహ్మాండంగా ఉంటుంది, సినిమా ప్రపంచంలో లాభాలు గడిస్తారు, మంచి నటినటులుగా పేరు ప్రఖ్యాత తెంచుకునే అవకాశాలు ఉన్నాయి, సుఖము ఆనందాన్ని పొందుకుంటారు, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం, సకల సౌభాగ్యాలు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ గర్భధారణ వల్ల కూడా లాభాన్ని పొందుకుంటారు. ఆలోచించి ప్రతి విషయంలో కూడా ముందడుగు వేసేటువంటి అవకాశం, లేనిపోని వాదాలన్నీ కూడా పక్క జరుగుతాయి, మంచి వ్యక్తులతో పరిచయాలు బాగా ఉంటాయి. ఒక మంచి వ్యక్తి మీరోజు పరిచయం అవుతారు, ఆ వ్యక్తి భాగస్వామిగా మారే అవకాశం, వ్యాపారంలో కానీ జీవితంలో కానీ భాగస్వామిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ఆశయం ఫలితాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, వ్యాపారంలో ధనవృద్ధి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంకనుండి ప్రాప్తించుకోవడం, గొప్ప వ్యక్తిత్వంతో అనుకూలతలు, క్రీడాకారులకి లాభము, కళాకారులకి అభివృద్ధి, మత్స్య కార్మికులకి లాభము, వైద్య బృందానికి, వైద్య సిబ్బందికి అనుకూలతలు. ఇంతకుముందు ఏదైనా ఉద్యోగం కోల్పోయినా, వస్తువులు కోల్పోయినా, ఆ ఉద్యోగాన్ని, ఆ వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, న్యాయస్థాన తీర్పులు అనుకూలంగా ఉంటున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది వీరికి. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యతిరేకతలు, కష్టము, నష్టము, అవమానాలు, లేనిపోని వివాదాలు, మానసిక సంఘర్షణ, ఇతరులకి ఏదైనా మేలు చేయబోయి మన మీదకి నష్టాన్ని కొని తెచ్చుకోవడం, ఆర్థిక నష్టం, వ్యవహార భంగం, అవమానం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, బాబోయ్ మళ్ళీ మొదలెట్టాడ్ర ఈడు, కానీ చేసే పనులలో నష్టము, లేనిపోని వ్యక్తులతో పరిచయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులకి దారితీసేట్టుగా ప్రవర్తించడం, ఇంకా మనకి సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా 2-3 మాసాలు మనము, 4 మాసాలు, 5 మాసాలు మనం ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించడమే ఉత్తమము. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అంటు రోగాలు తెచ్చుకోకండి, మడి ఆచారంతో ఉండండి, శాకాహారులుగా మారండి, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండండి, ధననష్టాన్ని గుర్తించుకుంటారు. స్నేహితులు అన్నటువంటి వ్యక్తుల ముసుగులున్నటువంటి దుర్మార్గులతో మీరు కలయిక ఉంటుంది, దానివల్ల నష్టాన్ని కలిగించిన అవకాశం. ప్రేసి పిల్లల మధ్య వ్యతిరేకతలు, లేనిపోని ప్రయాణాలు, సినిమా రంగంలో నష్టాలు, అనేక రకాల కష్టాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉండకపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడి, ప్రమోషన్ లేకపోవడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు అతి ఆత్మవిశ్వాసంతో ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, లేనిపోని వివాదాలు, చికాకులు, కోపము, అసహనం, పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, ఎవరికి పూచికత్తుగా ఉండకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. భగవన్ నామస్మరణ, కళాకారులకి, క్రీడాకారులకి ప్రయోజనం లేని వ్యక్తులతో పరిచయాలు, ఆశావా దృక్పథంతో ముందడుగు వేస్తారు, అక్కడ కాస్త మీకు కళా సంబంధ విషయాలు ఎటువంటి అగ్రిమెంట్ ఉండకపోవచ్చు, అంటే అటువంటి శుభస్థితి లేకపోవచ్చు, అంటే మోసపోతారు. చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం లేకపోవడం, బినామీల నుంచి ఏదైనా ఇబ్బంది కలగడం, మీ పేరు మీద ఇంకొకళ్ళు ఏదైనా లబ్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వం వారు మిమ్మల్ని తప్పుడుగా క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, పోలీస్ శాఖలో లంచగుళ్ళకు పట్టుబడే అవకాశం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కష్టాలు, ఆ వ్యక్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచగుళ్ళ మారే అవకాశం, వాహన ప్రమాదం జరిగే అవకాశం, తీర్థయాత్ర సేవన కూడా మంచిది కాదు, ఈరోజు పూర్తిగా మౌనంగా ఉండడం, దినసరి కార్యక్రమాల్లో తప్ప ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోకపోవడం మంచిది. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు, రాజకీయ రంగంలో ఇబ్బందికరంగా ఉంటుంది, ఎట్టి పరిస్థితులు కూడా ధన విషయంలో కానీ వాగ్ విషయంలో కానీ అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండి, విదేశాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, మోసపోవడం కానీ, వాహన ప్రమాదం కానీ, ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చును. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 8:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అంత్యనిష్ఠూరమే మేలు కదా అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ఇంకెప్పుడు బాగుంటుందని, ఎప్పుడు బాగుండదు, మాకు కష్టాలు నష్టాలు మాకే ఉంటాయా, ప్రేసిపిల్లు ఎప్పుడు విడిపోతూనే ఉంటారా, మాకు డబ్బులు రావా అన్నటువంటి నిరుత్సాహంతో ఉన్న వ్యక్తులకి మరొక్కసారి నమస్కరిస్తూ ఆశావహ దృక్పథం కష్టే ఫలి అన్న విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు వాహన ప్రమాదం పొంచి ఉంటుంది. మీ వాలెట్స్ దొంగిలించబడే అవకాశం, దుష్టులతో దుర్మార్గులతో సహవాసం, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, పనికిరాని వ్యక్తులతో చేగూడి అంటే వారితో చేయి కలిపి లంచాల రూపంలో ధనాన్ని కానీ బహుమానాన్ని గుప్పించుకోవడం, విద్యాశాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వాతావరణ శాఖ, టెలిఫోన్ డిపార్ట్మెంటు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు లంచగుండులుగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, అటువంటి వాటికి దూరంగా ఉండండి, పనికిరాని విషయాలు తలదూర్చకండి, మౌనంగా ఉండండి, శత్రు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్తలు పాటించండి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, చికాకు కలిగించే అంశాలు, సోదరుల మధ్య వ్యతిరేకతలు, ఆస్తి బంబకాల్లో అసమానతలు, ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, విదేశాల్లో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, విద్యార్థులకి ఉద్యోగస్తులకి వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా మీరు కుజుడి అష్టోత్తరం చదువుకోవడం, కుజుడికి జపము చేయించుకోవడం, బ్రాహ్మణులకి కందులు ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, సర్వీ జాగ్రత్త చూసుకోవడం, ఈ డేట్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ అయ్యేటువంటి డేట్స్ అన్ని చెక్ చేసుకోవడం, అలాగే మాత్రలు కూడా ఎక్స్పైరీ అయినటువంటి డేట్ అయిపోయినటువంటి మాత్రలు వేసుకోకండి, ప్రమాదం. హృద్రోగ సంబంధమైన అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తులు, పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు, మత్స్య కార్మికులు, సినిమా రంగ కార్మికులు, మరియు గృహ నిర్మాణ కాంట్రాక్టర్లు, కార్మిక సోదరులు, రాజకీయ నాయకులకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకి పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. అతివర్షపాతం వల్ల కానీ లేదా పశువుల వల్ల కానీ నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు భగవన్ నామస్మరణ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేసుకోవడం మంచిది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10:48 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించని ఊహించిన ధనయోగాలు, కార్యలాభం, ఐశ్వర్యం, ఆనందం, వాహన సౌఖ్యం. ఇంతకుముందు ఎప్పుడో పూచికత్తుగా సంతకాలు పెట్టుంటారు, సెక్యూరిటీ సన్స్, వాటి నుంచి పూర్తి విరగడ, ధనలాభం, ఆనందం, ప్రశాంతత, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, శుభయోగం, శుభ ప్రయాణం, తీర్థయాత్ర సేవన, పుణ్యనది స్నానాన్ని చేయడం, సత్సంగత్వంలో పాల్పంచుకోవడం, దైవ కార్యక్రమం పాల్పంచుకోవడం, యజ్ఞయాగాది కర్తవ్యం నిర్వహించడం, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తులను తిరిగి పొందుకోవడం, ప్రేసిపిల్ల మధ్య భార్యాభర్తల మధ్య అనుకూలతలు అన్యోన్యతలు, అందరి ఆదరణ పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ఉత్తములతో పరిచయాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, సాహసవంత నిర్ణయాలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశాలు. ముఖ్యంగా ఈ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఇవాళ మార్గం బ్రహ్మాండంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విద్యార్థులకు విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, సువర్ణాభరణ ప్రాప్తి, వస్త్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వ్యాపార లాభం బాగా ఉంటుంది, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, గృహాన్ని గృహ సంబంధ స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర, రాజకీయ నాయకులకి లాభంగా ఉంటుంది, సినిమా వ్యాపారం లాభంగా ఉంటుంది, కళాకారులకి క్రీడాకారులకి లాభకరంగా ఉంటుంది, వ్యవసాయదారులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది, చేనేత కార్మికులకు శుభయోగాలు, కులవృత్తుల వారి గౌరవం, వైద్య బృందానికి అనుకూలతలు, తప్పకుండా వైద్యాలయాన్ని స్థాపించేటువంటి అవకాశం, ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు అందుకునే అవకాశం. ఇవాళ అన్ని రకాల శుభయోగాల పరంపర ఈ రాశి వారికి కనబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు, వీరికి బాగానే ఉందని చెప్పొచ్చు, కాదు అప్పుడప్పుడు ఈరోజు మొత్తం మధ్య మధ్యలో కాస్త వెర్రితలలేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మాట ఓవర్గా మాట్లాడడం, అంటే నోరుని కంట్రోల్ చేసుకుంటే చాలు. ఇవాళ అన్ని రకాల శుభయోగాలు, కాస్త హద్దు మీరి ప్రవర్తించకండి, ఎక్కడ ఎలా ఉండాలో అన్న విషయంలో ఆలోచించండి. కేవలం నోటి దురుసు వల్ల మాత్రమే ఈరోజు కార్యభంగం కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి, సినిమా వ్యాపారస్తులకి, సినిమా రంగంలో నటినట్లకి, సినిమా రంగంలో నటినట్లు కూడా మేము తప్ప ఈ సినిమాకి ఇంకొకళ్ళు సెట్ అవ్వరు అన్నటువంటి అలా మాట్లాడితే మిమ్మల్ని పక్కకు పీకి పడేసి ఇంకోళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోకండి, అంటే అతిగా మాట్లాడడం వల్ల ప్రమాదం, ఉన్నదానికే
అది అంటారు కదా సామెత, కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఉంటుంది. సో కాబట్టి అతిగా మాట్లాడకండి. కళాకారులకు కూడా అంత అవమానాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి అతిగా మాట్లాడటం వల్ల. వణిగి ఉంటే అంటే వంగి ఉంటే అనుకూలత బాగా ఉంటుంది. సో ఈరోజు ఏమైనా సరే విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆనందము, ఐశ్వర్యము, బంధుమిత్రుల సమాగమం, సకాల సుభోజనము, పోగొట్టుకున్న వస్తువులు రావడము, రుణ విమోచనాన్ని పొందుకోవడం, బ్యాంకుల నుంచి రుణప్రాప్తి పొందుకోవడం, అయిన వారి నుంచి ఆదరణ, సోదరుల మధ్య సఖ్యత, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, సినిమా రంగంలో, వ్యాపార రంగంలో అనుకూలతలు, కొత్త వ్యాపారాన్ని, అంకుర సంస్థని ఏర్పాటు చేసుకోవడం, విదేశాలకు కూడా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాల విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారే అవకాశాలు ఉన్నాయి, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన స్థిరమైన వీసాను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, చేతినిండా ధనం ఉండడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలతలు, చేనేత కార్మికులకు శుభయోగాలు, వ్యవసాయదారులకి పంట దిగుబడి, అత్యంత సానుకూలవంతమైన తీర్థయాత్ర ప్రయాణం, కుటుంబ సభ్యులతో మమేకమై ఉంటారు, అన్ని రకాల పనులు చేసుకుంటారు, శుభకార్య నిమిత్తమై ప్రయత్నాలు సాగుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, నిశ్చయతాంబులా జరగవచ్చును, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. ఇవాళ అన్ని రకాల ఆనందాన్ని అందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆడింది ఆట, పాడింది పాట, అలా ఉంది ఈ రాశి. మీకు ఈ రాశి వారికి ఈరోజు అలా ఉంది. కార్యసాధన, వాక్చాతుర్యం, పలుకుబడి, ధనము, ఆనందము, ఐశ్వర్యము, ప్రయాణ లాభము, సుఖము, సంతోషము, రుణ విమోచనము, రోగనాశనము. ఒకవేళ ఈ కరోనా మహమ్మారి ఇంకా ప్రభావం చూపిస్తున్నట్టయితే దాని నుంచి ఒకవేళ వీళ్ళు ఆ బారిన పడినా దాని నుంచి పూర్తి స్థాయిలో విముక్తులయ్యేటువంటి అదృష్ట యోగము. ఒకవేళ అటువంటిది జరిగి ఉంటే అంటే మొన్నటిదాకా అంటువ్యాధి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది చెప్పాను రాశివారికి, వాటి నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశం. ధనము, చేతి నిండా ధనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి, ఆత్మస్థైర్యం బాగా ఉండడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, మత్స్య కార్మికులకు లాభము, సినిమా కళాకారులకి అనుకూలతలు, కులవృత్తుల వారికి గౌరవము, చేనేత కార్మికులకు లాభము, గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి అనుకూలతలు, అనుకూలవంతమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవనము, వ్యవసాయదారులకి పంట దిగుబడి, కళాకారులకి లాభకరంగా ఉంటుంది, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి క్రీడా సంబంధ విషయాల్లో ఉన్నత స్థాయి విజయాన్ని ప్రాప్తించుకుంటారు. పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగే అవకాశం, ధనవృద్ధి, కార్యసిద్ధి, బ్యాంకుల నుంచి రుణ విమోచనాన్ని చేసుకుంటారు అంటే బ్యాంకుల వారికి వద్ద రుణాన్ని తీర్చేసుకోవడం, ఈరోజు మీ ఈఎంఐలని పూర్తవుతాయి, మీ ఇంటి కాగితాలు మీకు పూర్తి స్థాయిలో ఇంటికి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, సమస్త సౌఖ్యాలు ఆనందాలు పొందుకునేటువంటి అదృష్టయోగం చెప్పబడుతోంది. వీరికి వాళ్ళ అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త నిన్నటి రోజు కంటిన్యూటీగా ఉన్నట్టుగా ఉంది వీళ్ళకి. కష్టము, నష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, బాబోయ్ మళ్ళీ మొదటాడు వీడు అనుకోకండి, జాగ్రత్తలు పాటించండి, నిదానము, కంగారు లేకపోవడం, ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండండి. మీ ఉద్యోగం బెంచ్ మీదకు మారబోతోంది. బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందిన వారు క్రియేటివిటీ పెంచుకోండి, తద్వారా ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. భగవన్నామ స్మరణ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈశ్వరుడి ఆరాధన మంచి శుభయోగాన్ని, ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి. సినిమా ప్రపంచంలో నష్టాలు పొందుకుంటారు. అనవసరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, వాహనం స్కిడ్ అవ్వడం దానివల్ల ఇబ్బంది పడే అవకాశం, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం, అనవసరమైన వివాదాలు, చికాకులు, మాట పడడం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, పనికి మాలిన ప్రసంగాలు, రాజకీయ నష్టాన్ని కలిగించడం, సినిమా ప్రపంచంలో నష్టాలు, నటీనటులకి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, ఏదైనా ఇబ్బంది కలగడం, కులవృత్తుల వారికి అగౌరవం, కళాకారులకి నష్టము, క్రీడాకారులకి అవమానాలు, డోపింగ్ టెస్టులో పట్టుబడడం, వ్యవసాయదారులకి పంట నష్టం, ఈ జంతువుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఈ నీటి సంబంధ ప్రయాణాలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు, తీర్థయాత్ర సేవలు కూడా నష్టాన్ని కలిగిస్తుంది, ప్రయాణాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. ఈరోజు మొత్తంగా మీకు అనేక రకాల ఇబ్బందులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, ప్రేయసీ ప్రియులు విడిపోవడాలు, సత్సంబంధాలు కూడా విడిపోయేటువంటి అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, విదేశాల్లో నుంచి స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోల నుంచి కూడా మోసపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా
ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, శివుడి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం, బిల్వార్చన చేయడం స్వామివారికి బలాన్ని కలిగిస్తుంది. ఆత్మస్థైర్యాన్ని నింపుకునే ప్రయత్నం చేయండి. నిరంతరం మౌనాన్ని పాటించండి. ఉపవాస దీక్ష చేయడం కూడా మీకు చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:36 వరకు కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.